హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోరింటాక్ గురించి అతి పురాణాతనమైనటువంటి విశేషాలు కొన్ని తెలుసుకుందాం అండి దానివల్ల ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకుందాం నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోలు చాలామందికి రీచ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆషాఢ మాసంలోని గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అంటే కొత్త పెళ్లి కూతుర్లు ఈ ఒక్క ఆషాఢానికి అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్తారనమాట అప్పుడు ఆ పుట్టింట్లోని ఉన్నప్పుడు ఈ గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన చేతుల్ని చూసుకొని భర్తని గుర్తు చేసుకొని మురిసిపోతుంది చేతులు గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత ఎక్కువగా ప్రేమిస్తాడు భర్త అనే మాట ఉంది కదండి అలాగే ఇక శాస్త్రీయ పరంగా మరో విషయం ఏమిటో తెలుసుకుందాం ఆషాఢ మాసంలోని వర్షాకాలంలోని తడుస్తూ ఉండడం వలన కాళ్ళ పగుళ్ళు చర్మ వ్యాధులు వస్తాయి వేడి బారి నుంచి తప్పించుకోవడానికి గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకు వలన ఇన్ఫెక్షన్ రాకుండా గోర్లు పుచ్చిపోకుండా శరీరాన్ని అతి ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడుతుంది ఒంట్లో వేడిని తగ్గించే కొనం ఉంది గోరింటాకి గోరింటాకు పెట్టుకోవడం వలన గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అంతేకాదండి ఒక్కసారిగా వేడి వాతావరణం నుంచి చల్లని వాతావరణంలోకి మారడం వల్ల మన ఒంటిలోని ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ గోరింటాకు కాపాడుతుంది ఇక గర్భాశయ దోషాలను తీసివేయగలుగుతుంది ఈ గోరింటాకు అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి ఉష్ణోగ్రతాన్ని లాగేసి శాంతపరుస్తుంది ఈ గోరింటాకు పెద్ద ప్రసవం సమయంలోని బాలింతరాలికి ఈ గోరింటాకుని చిన్న ముద్దగా నూరి మింగిస్తే ప్రసవం సమయంలో ఏర్పడే గర్భాశయ బాధలు కూడా నయమవుతాయి అంతటి ఉపయోగాలు ఉన్నాయి ఈ గోరింటాకు వలన అసలు ఈ గోరింటాకు ఎలా పుట్టింది దాని విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు కాలాంతరంగా ఇది గోరింటాకుగా మారింది గౌరీదేవి బాల్యంలో చెలికత్తెలతో ఆటలాడుతున్నప్పుడు రజస్వరాలయ్యింది ఆ రక్తపు చుక్క నేలను తాకి వెంటనే ఒక మొక్క పుట్టింది ఈ వింతను చెలికత్తెలు గౌరీ తండ్రి అయినటువంటి పర్వతరాజుకి చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చారు అంతలోనే ఆ చెట్టు పెద్దదే నేను సాక్షాత్తు పార్వతీ రుద్రాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏం ఉపయోగం కలుగుతుంది అని అడిగింది అప్పుడు పార్వతీదేవి తన చిట్టి చిట్టి చేతులతోటి ఆ చెట్టు ఆకులను కోసింది ఆమె చేతులు ఎర్రబారిపోయాయి బిడ్డ చేయి కమిలిపోయిందే అనుకునే లోపలే అప్పుడు పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా కనిపిస్తుంది అని చెప్పింది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకును మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది రజస్వరాలైనప్పుడు ఉద్భవించిన ఈ చెట్టు గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతివేడిని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన రంగుతోటి చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చి అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని చెప్పారు అది విని గౌరీదేవితో సహా అందరూను ఆ చెట్టు పసరతో చేతులకు కాళ్లకు అందంగా తీర్చిదిద్దుకున్నారు అప్పుడు కుంకుమకు ఒక సందేహం కలిగింది నుదుటిన గనక ఈ ఆకును బొట్టుగా దిద్దుకుంటే గనక నా ప్రాధాన్యత తగ్గిపోతుందే అని గౌరీదేవితోని బాధగా చెప్పుకుంది అప్పుడు గౌరీదేవి నుదుటిన ఈ గోరింటాకు పండదు అని చెప్పింది కావాలంటే పెట్టుకొని చూడండి గోరింటాకు నుదుటిన పండదు అలాగే గౌరీ ఇంటి ఆకు సంవత్సరానికి ఒకమారు పుట్టింటికి వెళ్తుందట అంటే పార్వతీదేవి దగ్గరికి ఆషాఢ మాసంలో తన పుట్టింటిలో ఉన్నప్పుడు కూడా తనని మర్చిపోకుండా ఉండాలని తనని తప్పకుండా అందరూ పెట్టుకోవాలని వరం కోరిందట అప్పుడు పార్వతీదేవి సరే అని అందరూ నిన్ను పెట్టుకుంటారు అని వరం ఇచ్చిందట అందుకనే ఆషాఢ మాసంలోని అందరూ గోరింటాకు తప్పకుండా పెట్టుకుంటారు భర్తకి గోరింటాకి గల అనుబంధం గురించి చెప్పాలంటే స్త్రీలోని హార్మోనిలు పనితీరు చక్కగా ఉండడం వలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా ఉన్న శరీరానికి గోరింటాకు చేతులకి కాళ్ళకి మరింత అందంగా పండి కనిపిస్తుంది అలా పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యని ప్రేమిస్తాడు కదండి ఇవన్నీ కూడా మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పిన మాటలండి అలాగే గోరింటాకిని మంగళవారం నాడు శుక్రవారం నాడు కోయకుండా మిగిలిన రోజుల్లో కోసుకొని మెత్తగా నోరుకొని కాళ్ళకి చేతికి పెట్టుకోవడం వల్ల మన ఒంటిలోని ఉన్న వేడి తగ్గిపోవడమే కాకోకుండా మనలోని ఉన్న నరదిష్టి నరగోళ్ళ కూడా తొలగిపోయి లక్ష్మీప్రదాన్ని కలిగిస్తుందండి ఈ గోరింటాకు గోరింటాకు చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ కష్టాలు ఉండవు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగజేస్తుంది ఈ గోరింటాకు పూర్వకాలంలోని ప్రతి ఇంటి ముందు కూడా గోరింటాకు చెట్టు తప్పకుండా ఉండేదండి గోరింటాకు వలన మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇదండి ఈ గోరింటాకు వలన మనకు కలిగే అద్భుతమైన ఆరోగ్యకరమైన విషయాలు అలాగే అతి పురాతనమైనటువంటి గోరింటాకు యొక్క చరిత్రని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్